నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా జనవరి 22వ తేదీ మా ఊరు నరసింగాపురంలో అభయాంజనేయ స్వామి దేవాలయంలో వేడుక చేసుకున్నాం. ఆ కార్యక్రమాలను ఈ వీడియోలో చూపిస్తూ అయోధ్య గురించి, అయోధ్య రామమందిరం గురించి కొన్ని విశేషాలను మాట్లాడుకుందాం. రండి, అలా నరసింగాపురంలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలోకి వెళ్ళొద్దాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. జనవరి 22, 2024. ఈరోజు ప్రతి హిందువు గుండె ఉప్పొంగిపోయింది. మహత్తర ఘట్టానికి దేశం మొత్తం సిద్ధమయ్యింది. 500 ఏళ్ల నిరీక్షణ తర్వాత మన ఆరాధ్య దైవము, మర్యాదా పురుషోత్తముడు శ్రీరామచంద్ర ప్రభువు తన యొక్క జన్మస్థలమైన అయోధ్యకు చేరుకుంటున్నాడు. శ్రీరాముడు జన్మించిన అయోధ్య నగరం తమసా నది, సరయూ నది మధ్యలో మత్స్యాకృతిలో ఉంటుందట. అయోధ్య మధురామాయ కాశీ కాంచీ అవంతిక పూరి ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయిక. మనకు మోక్షాన్ని ప్రసాదించే 7 పుణ్యక్షేత్రాలలో అయోధ్య మొదటిది అని మన పురాణాలు చెప్తున్నాయి. అయోధ్యను సాకేతపురం అని కూడా పిలుస్తారు. అతి పురాతన నగరాలలో అయోధ్య కూడా ఒకటి. శ్రీ మహావిష్ణువు సప్తమ అవతారం శ్రీరాముడుగా అవతరించిన నేల అయోధ్య. రామాయణంలో అయోధ్యను గురించి ఎంతో చక్కగా వర్ణించారు. అయోధ్య నగర వీధులు విశాలంగా ఉండేవట. ప్రతిరోజు అయోధ్య వీధులలో ప్రజలు ముందుగా నీళ్లు, తరువాత పువ్వులు, ఆ తర్వాత ముత్యాలు చల్లుతూ ఉండేవారట. దశరథ మహారాజు స్వర్గంలో దేవేంద్రుడిలాగా ఆ నగరంలో నివసిస్తూ ఉండేవాడు. ఆ నగరానికి చుట్టూ వడ్డాణంలాగా బలమైన ప్రాకారం ఉండేదట. రాకపోకలకు వీలుగా ఉండేటట్టు ఆ ప్రాకారానికి అక్కడక్కడా ఎత్తైన ద్వారాలు ఉండేవి. అనేక విధాలైన యుద్ధ యంత్రాలు, ఆయుధ విశేషాలు ఉండేవట. అయోధ్యలో ఎన్నో గుర్రాలు, ఏనుగులు ఉండేవట. అయోధ్యలో నవమి నాడు సరయూ నదిలో స్నానం చేసి దాన ధర్మాలు చేస్తే పునర్జన్మ ఉండదని పెద్దలు చెప్తారు. 500 సంవత్సరాల పాటు అయోధ్యలోని రామజన్మభూమి కోసం పోరాటం చేస్తూ, అలాగే 70 సంవత్సరాల పాటు న్యాయ పోరాటం చేసిన మనకు అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు 1045 పేజీల తీర్పుతో వివాదాస్పద భూమి శ్రీరాముడికి చెందినదేనని తీర్పు ఇచ్చిన అనంతరం 2020లో అయోధ్యలో శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ రామమందిర నిర్మాణ మొదటి దశను ప్రారంభించింది. ఈ ఆలయ నిర్మాణం కోసం ప్రముఖ సంస్థలు, వ్యక్తులు, నాయకులే కాకుండా సామాన్యులు కూడా ఎన్నో విరాళాలు ఇచ్చారు. కోట్లాది మంది పోరాటాలతో అయోధ్య రామమందిర నిర్మాణ కల నెరవేరిన వేళ అప్పటి త్యాగధనులను స్మరించుకుందాం. ఈ ఉద్యమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత జి పుల్లారెడ్డి గారి పాత్ర మరువలేనిది. ఉద్యమం సమయంలో అయిన ఖర్చంతా వీరు భరించారట. కరసేవకులకు అన్ని సౌకర్యాలను చూసుకున్నారట. కరసేవకులకు ఇబ్బంది కాకూడదని అయోధ్యలో కొంత స్థలాన్ని కొనుక్కొని అక్కడ కరసేవకపురం అనే కాలనీ నిర్మించారట. ఇప్పుడు అయోధ్య ప్రాణప్రతిష్ఠకు వెళ్లిన కరసేవకులు అక్కడే బస చేశారట. సంఘ్ పరివార్ సంస్థలకు పుల్లారెడ్డి గారు పెద్ద దిక్కుగా ఉండేవారట. 1992 నుంచి 2007 వరకు కోర్టు ఖర్చులన్నీ పుల్లారెడ్డి గారే భరించారట. కోర్టు ఖర్చుల కోసం అవసరమైతే తన ఇల్లును కూడా అమ్మడానికి సిద్ధపడ్డారట పుల్లారెడ్డి గారు. అయోధ్య రామమందిరం కేసులో ప్రముఖంగా చెప్పుకునే వ్యక్తి పరాశరన్ గారు. వీరే అయోధ్య రామమందిరం కేసును వాదించిన లాయర్ గారు. శ్రీరాముడు రామ్ లల్లా విరాజ్మాన్ అనే 5 ఏళ్ల బాలుడిగా పరాశరన్ అనే లాయర్ ద్వారానే కేసు వేయించాడు. పరాశరన్ గారు తన స్వంత ఇల్లును శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ యొక్క ప్రథమ కార్యాలయంగా మార్చారు. జయ రామ జయ 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 రామ జయ జయ రామ 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 జయ
అయోధ్య రామమందిరం కేసు సంవత్సరాల తరబడి జరిగిందని మనందరికీ తెలుసు. అందులో చిట్ట చివరి వాదోపవాదాలు 40 రోజుల పాటు ఏకబిగిన జరిగాయట. ఆ సమయంలో 92 సంవత్సరాలున్న కేశవ పరాశరన్ గారు ఒక్కసారి కూడా సహనం కోల్పోలేదట. 40 రోజుల్లో కేసు వాదిస్తున్నప్పుడు చీఫ్ జడ్జి గారు కూర్చోమన్నా కూడా కూర్చోకుండా వాదించారట. ఒక వాదనలో అయితే 6 గంటల పాటు నిలబడే ఉన్నారట. ఈ కేసులో ప్రముఖంగా చెప్పుకోవలసిన మరో వ్యక్తి ఉత్తరప్రదేశ్కు చెందిన రామభద్రాచార్య గారు. 2 సంవత్సరాల వయస్సులోనే చూపును పోగొట్టుకున్న వీరు 22 భాషలు మాట్లాడగలరట. వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలను ఔపోసన పట్టారు. రామభద్రాచార్య గారు అయోధ్య రామమందిరం కేసులో ప్రథమ సాక్షి. పరాశరన్ గారు కోర్టులో వాదిస్తున్నప్పుడు వారిని ఆపి జడ్జి గారు ఒక ప్రశ్న అడిగారట. వేదాలు, ఇతిహాసాలు, పురాణాలలో అయోధ్య రాముడి జన్మస్థలం అని చెప్పడానికి ఉన్న ఆధారాలను చూపించండి అని అడిగారట. వెంటనే రామభద్రాచార్య గారు ఋగ్వేదంలో గైమినీ సంహితలో ఉన్న శ్లోకాన్ని చెప్పారట. ఆ శ్లోకంలో సరయూ నది నుండి ఈ దిశలో ఇంత దూరం వెళ్తే రాముడు పుట్టిన ప్రదేశం ఉంది అనే వివరణ ఉందట. ఆ తర్వాత కోర్టు వారు ఆ శ్లోకం ప్రకారంగా అక్కడ తవ్వకాలు జరిపి ఆధారాలను సేకరించారట. అది మాత్రమే కాకుండా స్కాంద పురాణంలో అయోధ్య మహత్యంలో 10వ సర్గలో ఉన్న శ్లోకం కూడా చెప్పారట. తస్మాత్ స్థానతయేషానే రామజన్మ ప్రవర్తతే, జన్మస్థానమిదం ప్రోక్తం మోక్షాది ఫలసాధనం, విఘ్నేశ్వరా పూర్వభాగే వశిష్ఠా ఉత్తరే తథా, లోమసా పశ్చిమే భాగే జన్మస్థానం తదస్మృతం అనే శ్లోకం ద్వారా రామజన్మభూమి అయోధ్యలోనే ఉందని నిరూపించారు. సరయూ నదీ తీరాన ఎక్కడైతే విఘ్నేశ్వరుడు, వశిష్ఠుడు, లోమస మహర్షి కొలువై ఉన్నాడో అక్కడ రాముడు జన్మించాడని ఈ శ్లోకం యొక్క అర్థం. ఇవి మాత్రమే కాకుండా గరుడ పురాణంలోని ఆధారాలను, రామాయణంలోని శ్లోకాల ద్వారా ఆధారాలను చూపించారు. 1558వ సంవత్సరంలో తులసీదాస్ రాసిన శ్లోకాన్ని కూడా ఆధారంగా చూపించారు. ఈ కేసులో తులసీదాస్ను ఐవిట్నెస్గా పేర్కొన్నారట. తులసీదాస్ రాసిన శ్లోకము, రామ్ జనం మందిర్ మహి తూరి మసీద్ బనాయి, జబహి బహు హిందూ హతే తులసీ కీనీ హాయి, దిల్యో మీర్ బాకీ అవధ్ మందిర్ రామ్ సమాజ్, తులసీ రోవత్ హృదయాతీత్ త్రాహి త్రాహి రఘురాజ్. మీర్ బాకీ అనే వ్యక్తి రామమందిరాన్ని ధ్వంసం చేసి మసీదు నిర్మిస్తుంటే ఎందరో హిందువులు ప్రాణత్యాగం చేస్తుంటే ఆ సన్నివేశాన్ని చూస్తున్న నేను హృదయాన్ని చీల్చి రోదిస్తున్నాను అని దీని అర్థమట. అయోధ్యలో రామమందిరం కల సాకారం కావడానికి ఎందరో నిష్టగా ఎదురుచూశారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సరస్వతీదేవి అగర్వాల్ అనే 85 సంవత్సరాల వృద్ధురాలు రామమందిరం ఏర్పాటు కావాలని 30 ఏళ్ల నుండి మౌనవ్రతం పాటిస్తుందట. రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ రోజు మౌనవ్రతాన్ని వేడిందట. మేము కూడా ఊరు ఊరంతా రామ ప్రతిష్ఠ వేడుకను ఎంతో వైభవంగా, భక్తిగా, నిష్ఠగా జరుపుకున్నాం. అభయాంజనేయ స్వామికి పంచామృతాభిషేకం కార్యక్రమం తర్వాత ప్రాణ ప్రతిష్ఠ జరిగే సమయంలో 12:29 గర్భగుడిలోనూ ధ్వజస్తంభం పైన రామజ్యోతిని వెలిగించాం. గోపూజతో పాటు సాయంత్రం ఆంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో దీపారాధన చేసుకున్నాం.
రాములవారి ఊరేగింపు కూడా ఎంతో వైభవంగా జరిగింది. అయోధ్య రామమందిరం కోసం మహారాష్ట్రకు చెందిన 60 ఏళ్ల విలాస్ భౌసార్ అనే భక్తుడు 1992 నుంచి ఇప్పటి వరకు చెప్పులు వేసుకోకుండా దీక్ష చేశారట. కోట్లాది మంది భక్తులు రామాలయ నిర్మాణం కోసం ఎన్నో రకాలుగా పూజలు దీక్షలు చేశారు. 500 సంవత్సరాల నిరీక్షణకు తెరపడిన ఈ రోజున మా గ్రామంలో కూడా మేము ఊడతా భక్తిగా రాములవారిని స్మరించుకున్నాం. ఈ సందర్భంగా గ్రామదేవత లక్ష్మమ్మను కూడా పూజించుకున్నాం. సాయంత్రం గ్రామంలోని బాలికలు ముగ్గులు వేసి ప్రమిదలు పెట్టి వారి చిన్ని చిన్ని చేతులతో వత్తులు నూనె వేసి దీపాలను అలంకరించి దీపారాధన చేశారు. మానవ జీవితంలో విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకున్న మహాకావ్యం శ్రీరామాయణం ఎన్నిసార్లు చదివినా ఎన్నిసార్లు విన్నా కొత్తగా అనిపిస్తుంది. మానవ జీవితానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన అవతారము శ్రీరామావతారం. రాముడు పరిపూర్ణమైన మానవుడిగా ప్రవర్తించాడు. ఈ ప్రపంచంలో మంచి గుణాలు కలిగిన మానవుడు ఎవరు అని నారద మహర్షిని వాల్మీకి మహర్షి ప్రశ్న వేశాడట. అప్పుడు 16 గుణములు కలిగిన పరిపూర్ణమైన మానవుడు రామచంద్రమూర్తి అని నిర్ధారించారట. రాముడు గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, మంచి చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా ఇంకా చూడాలనిపించేటంతటి సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలో మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు రాముడు. శ్రీరాముడు బాల్యంలో తన సోదరులతో కలిసి బంతాట ఆడుతున్నాడట. కొద్దిసేపు తర్వాత తల్లి కౌసల్య ఒడిలో కూర్చుని కేరింతలు కొడుతూ ఉంటాడు. రామ, ఎందుకింత సంతోషంగా ఉన్నావు అని కౌసల్య రాముణ్ణి ప్రశ్నించిందట. అప్పుడు రాముడు, ఈరోజు బంతాటలో తమ్ముడు భరతుడు గెలిచాడమ్మా, అందుకే ఇంత ఆనందం అని అన్నాడట. ఇంతలో భరతుడు ఏడుస్తూ అక్కడికి వస్తాడట. తన దుఃఖానికి కారణమేమిటని కౌసల్య అడుగుతుంది. అప్పుడు భరతుడు, చూడమ్మా, అన్నయ్య కావాలనే ఓడిపోయి నన్ను గెలిపించాడు, అందుకే బాధపడుతున్నాను అన్నాడట. అన్నదమ్ములు ఎలా ఉండాలో, భార్యాభర్తలు ఎలా ఉండాలో, స్నేహబంధం ఎలా నిర్వర్తించాలో, తండ్రి మాటకు ఎలా కట్టుబడాలో, ఇలా ఎన్నో విషయాలను రామాయణం మనకు తెలియజేస్తుంది. రామాయణాన్ని మనం చదవడం మాత్రమే కాకుండా మన పిల్లలతో కూడా చదివించాలి. రామాయణంలోని కథలను మనం తెలుసుకొని మన పిల్లలకు చెబుతూ ఉండాలి. రాముడు వనవాసం పూర్తి చేసుకుని రావణ దహనం తర్వాత అయోధ్యకు చేరుకున్నప్పుడు ఊరు ఊరంతా పండగ చేసుకుని దీపాలతో ఊరేగింపులతో రాములవారికి స్వాగతం పలికిందట. ఈరోజు మా ఊర్లో జరుగుతున్న ఈ వేడుకను చూస్తూ ఉంటే ఆనాడు అయోధ్య కూడా ఇలాగే ఉందేమో అనిపిస్తుంది. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, తత్ర తత్ర కృతమస్తకాంజలిం, భాష్పవారి పరిపూర్ణ లోచనం, మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడ రాములవారిని స్తుతిస్తూ ఉంటామో అక్కడ ఆంజనేయ స్వామివారు తప్పకుండా ఉంటారట. ఈ చిన్న వేడుకను మాతో ఆ స్వామివారే చేయించుకున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఎందుకు నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయత్రి పవన్ స్పీక్స్.